ఇవాళ దీపో ఈడే ఏంటనుకుంటున్నారో పచ్చి మాగాయ పచ్చడి, ఇంకెందుకు ఆచు నేను మాగాయ పచ్చడి ఎలాగో ఏంటన్నది చేసి మీకు చూపెడతాను రండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. రండి. 10 మామిడికాయలు తీసుకున్నాను నేను, శుభ్రంగా కడిగేసుకున్నాను, నీటిలో వేసుకుని పొడిగట్టించుకుని తుడిచేసుకున్నాను. అయిగో మామిడికాయ మా అమ్మ గీసేస్తుందండి, చేకిచ్చుకుని శుభ్రంగా గీసేస్తుంది. ఆ గీసేసిన తర్వాత మామిడికాయలు 10 మామిడికాయలు గీసేసుకుని మనం ఆ మామిడికాయలు మా అమ్మ ఇగో గీసేసింది అంటే 10 మామిడికాయలుని మీకు చూపెడుతుంది చూడండి. ఒక కచ్చిపెట్ట ఒకటి తీసుకుంది, ఆ కచ్చిపెట్ట ఒకటి తీసుకుని శుభ్రంగా సన్నగా చీలిపిల్లా చీరేసుకుని చిన్నగా ముక్కలు కోసేసుకుంటే మనకు తొందరలోనే ఎండలో ఎండబెట్టుకుంటే ఎండిపోతున్నాయి అన్నమాట. 2 గంటలు ఎండబెట్టుకోవాలండి. ఈ పచ్చిమాగాయ అన్నది మనం పొద్దుటే 2 గంటలు పొద్దున్నే కోసేసుకుని ఎండలో 2 గంటలకి ఎండబెట్టేసుకుంటే 2 గంటల తర్వాత తీసుకున్నామే చూడండి. మనం తీసుకున్నాక ఈ మొక్కలు మనం పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఏంటి అన్నది మీకు నేను చూపెడతాను. అదిగో మా అమ్మ చూడండి ఎలా కోసేస్తుందో చూడండి. మామిడికాయ మొక్కలు అలాగే కోసేసుకోవాలి. అదిగో చూడండి ఎలా కోసేస్తుందో, చిన్న మొక్కలు అలా కోసేస్తుంది అనమాట. అదిగో చూడండి ఎలా కోసేస్తుందో, ఇలా కోసేస్తుంది, చిన్నగా కోసేస్తుందండి. కోసేసిన మొక్కలు ఎండలో ఎండబెట్టేస్తానండి. ఎన్ని మొక్కలు అవని ఏంటన్నది మీకు ఏదైనా గిన్నె తీసుకుని మనం ఆ గిన్నెలో కొలుచుకోవాలన్నమాట. పచ్చి మొక్కలు అయితేనేమో ఎక్కువగా కాపడతాయి, మనకేమో ఎండు మొక్కలు అయితేనేమో తక్కువగా కాపడతాయి అందుకుని అనేసి. అయిగో చూడండి మొక్కలు అయితే మట్టుకి 10 మామిడికాయ మొక్కలు కదా, గిన్నెన్నర మొక్కలు అవుతాయన్నా లెక్కండి నాకు. అదిగో 10 మామిడికాయ మొక్కలు కోసి మామిడికాయలు కోస్తుంది. అదిగో మొక్కలు చూడండి తెలిసిపోతుంది కదా, పులి గిన్నె అవుతుంది. గిన్నె అవ్వక మళ్ళీ కొంచెంగా మొక్కలు ఉంటాయి కదా, అవి గిన్నె గిన్నె సగం అవుతాయి అన్నమాట. గిన్నెన్నారండి ఆ ఎండితే ఎన్ని మొక్కలు అవుతాయి అనుకుంటున్నారు? ఆ గిన్నె అవుతాయండి, ఆ అరగిన్ని మొక్కలు తిరిగిపోతాయి అన్నమాట. అయిగా చూడండి అలాగ పచ్చి మొక్కలు కొలిచేసుకుంటే చాలండి. మళ్ళీ మనం ఎండాక మళ్ళీ మొక్కలు ఏం కొలుచుకోవాల్సింది లేదండి, ఏం కొలుచుకోకలదు. మా ఈడియా నచ్చినట్లు అయితే మట్టుకి నేను ఏమేమి కొలతలు వేస్తున్నాను, ఏమిగా వేస్తున్నాను అన్నీ మీరు చూడండి. చూస్తే తెలుస్తుంది పచ్చిమాగాయే కదా మాకోవచ్చు, అందరూ పడుతున్నారు కదా అలాగే గంట ఏమి అనుకోవద్దు, మనిషి రకంగా పడతారండి. అందుకని అనేసి నేను ఒక రకంగా పెట్టచ్చు, మీరు ఒక రకంగా పెట్టచ్చు. అందుకని అదిగో ఈ మొక్కలు పెట్టుకెళ్ళి బిల్డింగ్ పైకి పెట్టుకెళ్ళి ఈ మొక్కలు ఎండ వేసేసి బియ్యం బ్యాగ్ వేసేసి నేను ఎండ పెట్టేసుకుంటాను. ఓ బట్ట మీద కానీ ఓ బర్క మీద కానీ దేని మీద ఎండ పెట్టుకోవచ్చండి, చల్లడి దాని మీద. అదిగో చూడండి ఎండ పెట్టేసుకుంటాను, మొక్క మొక్క కత్తుకోకుండా ఎండ పెట్టేస్తున్నాను. ఈ ఎండ పెట్టేసాక మనం 2 గంటలు పోయాక చూసుకోవాలండి. 2 గంటలు పోయాక నేను మొక్కలు మీకు చూపెడతాను ఏంటన్నది. మా ఈడియా నచ్చినట్లు అయితే మట్టుకి మొదలు పెట్టిన వరకు మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. చూసి ముందు మట్టుకి షేర్ చేసుకుని లైక్ చేసుకుని పక్కన్న బెల్ల మట్టుకి కొడతా మర్చిపోకండి. ఈడియా చూసి ముందు మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో చూడండి మొక్కలు ఎండిపోయినాయి, 2 గంటలు అవ్వింది. ఈ మొక్కలు ఎండిపోయిన మొక్కలు తీసేసుకుని కింద తెచ్చేసాను. కింద తెచ్చేసాక అయిగో మా అమ్మ బేసిన్ గిన్నెలో వేసేస్తుంది, పచ్చడి కలిపేస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా కలుపుతుందో పచ్చడి చూడండి. ఈ గిన్నె మొక్కలే అవుతాయి అన్నమాట. ముందుగా టోవ్ అంటించిందండి, ఆ టోవ్ మీద ఏమో గిన్నె మూకుడు పెట్టుకోవాలండి. ఆ మూకుడు పెట్టుకున్నాక ఆ మూకుట్లోని నేను 1/4 కేజీ బెల్లం మెత్తగా తరిగేసుకుని ఒక కప్పులో పెట్టుకున్నాను. అదిగో చూడండి ఆ బెల్లం అందులో వేసేసుకోవాలండి. అందులో వేసేసుకున్నాక బెల్లం కరిగేదాకా ఉండి కరిగాక అప్పుడు మొక్కలు అన్నీ శుభ్రంగా కరిగిపోయేదాకాని మనం టో మీద ఉంచుకుంటే అలాగా అట్ల పుల్లెచ్చుకుని చిన్న అట్ల కాడిచ్చుకుని అలా కలుపుకుంటా ఉండాలండి. ఏంట మళ్ళీ అడిగెడితే బొగరవుతుందండి బెల్లం. అందుకని అనేసి నేను ఏం కొలతలు వేస్తున్నాను, ఏమేమి వేస్తున్నాను ఏంటి అన్నది మీరు కూడా పట్టాలంటే పచ్చడి అన్నీ చూడాలండి. మనం మీడియా చూసామంటే అదిగా చూడండి శుభ్రంగా బెల్లం మొక్కలు అన్నీ కరిగిపోతున్నాయి అన్నమాట. 1 కేజీ బెల్లం తెచ్చుకున్నాను, కుంది బెల్లం 1/4 కేజీ బెల్లాన్ని తీసుకున్నానండి. అదిగో చూడండి బెల్లం కరిగిపోతుంది, కరిగిపోయిందండి. ఒక జాలరి తీసుకుని అందులో మనం ఈ బెల్లం ఉడకబోసేసుకోవాలండి డేరు దాంట్లోకి. ఏంటంటే నలకలు ఉన్నా ఏమన్నా రోళ్ళు ఉన్నా మనకి మనకి మంచి పని అన్నమాట. మనకి ఏంటంటే మనం చేసుకుంటే అది ఒక మంచి పని. అదిగో చూడండి ఉడకబోసేసింది, అందులో ఏమి పొలగో నలక లాంటి గంట మళ్ళీని అదే మూకుటి టో మీద పెట్టేసింది. ఆ మూకుట్లోని ఇది వేసేస్తుందన్నమాట. ఈ బెల్లం పాకం దగ్గర పడేదాకా మనకి ఉండచ్చుకోవాలండి, దగ్గర పడాలండి. ఈ దగ్గర పడాక బెల్లం పాకం బాగా చల్లారిపోవాలండి, వేడి తీసుకోకూడదు. వేడి తీసుకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుందండి. ఈ పచ్చిమాగాయ పచ్చడి అన్నదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలలు ఒక 8 నెలల దాకా ఉంటుందండి. ఒక 6 నెలలు 8 నెలల దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం అన్ని ఈ పోపులు గంట అన్ని చల్లారి పెట్టుకుని వేసుకుంటే. పక్కన మూకుడు పెట్టుకున్నానండి, పల్లీలాయలు 1/4 కేజీ పల్లీలాయలు వేసుకున్నాను నేను.
అంటే పచ్చడి కొద్దిగానే కదా అనేసి నేను అన్ని పావుకేజీ పావుకేజీ తీసుకుంటున్నాను అనమాట. పావుకేజీ పల్లీల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ పల్లీల ఆయిల్ కదండి, కాకుండా ఎత్తే పొంగుతుంది, బాగా కాగల ఆయిల్. అదిగో చూడండి కాగిపోయింది. అదిగో నేను ముందుగానే మెంతులు వేసుకుంటున్నానండి. మెంతులు వేసుకున్నాక అదిగో ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర కొద్దిగా, జీలకర్ర కూడాని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక మెంతులు ఆవాలు జీలకర్ర మూడు వేసుకున్నానండి. మినపగుళ్ళు శనగపప్పు వేసుకోకూడదండి మనం. వేసుకుంటే ఏంటని పచ్చట్లోని మెత్తబడతాయండి అవి, అందుకని అనేసి అవి వేసుకోకూడదు. ఇదిగో పోపు. అలాగే ఈ పోపు గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం పోపు వేపుకోవాలండి. పోపు వేపుకున్నాక గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపేసుకుని ఈ బెల్లం పాకం ఎలాగైతేనే మనం పేనగాల్లో పెట్టేసుకున్నాం కదా, ఈ బెల్లం పాకం పక్కన ఈ పోపు కూడా మనం పేనగాల్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిరగాయలు వేసుకుంటున్నానండి. ఒక ఐదు ఆరు ఎండుమిరగాయలు నేను తీసుకున్నాను, వేసుకుంటున్నాను. కరివేపాకు కూడాని ఒక రెండు రెమ్మల కరివేపాకు అండి. అదిగో ఈ కరివేపాకు వేగిపోయింది, ఎండుమిరగాయలు వేగిపోయి, పోపు వేగిపోయి, ఇది కూడా బెల్లం పక్కనే పేనగాల్లో పెట్టేసుకుంటే మనకు తొందరలో చల్లారుతుందన్నమాట. చల్లారాక వేసుకోవాలండి మనం, బాగా చల్లారిపోవాలండి. చల్లారాక వేసుకుంటేనే మనకి పచ్చడి ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాను చూడండి, ఆవకాయ పచ్చట్లో ఏడి వేసుకోకూడదండి. ఆవకాయ పచ్చడి త్వరలో పాడవుతుంది అన్నమాట. అందుకని అన్ని చల్లగా ఉన్నాయో వేసుకోవాలి. అదిగో మామిడికాయ ముక్కల్లో మా అమ్మ ఒక కొప్పు కారం వేస్తుందండి, ఒక పావు కేజీ కారం వేసుకుంటున్నాను అనమాట. నేను చాలాపోతే మళ్ళీ మనం కలుపుకున్నాక మళ్ళీ వేసుకొచ్చండి. అదిగో సాల్ట్ కూడా ఒక పావు కేజీ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒక కొప్పు తొట్టి సాల్ట్ కూడా కొద్దిగా మిగిలించిందండి. మళ్ళీ ఒకవేళ ఎక్కువ అవుతేనే తీలేం కదా, చాలాపోతే వేసుకుంటాం. కానీ ఎల్లుల్లిపాయలండి, ఎల్లుల్లిపాయలు కూడా శుభ్రంగా చేసుకుని ఎల్లుల్లిపాయలు ఒలుచుకుని గంట వేసుకోకూడదండి. ఒలుచుకుని మనం పచ్చట్లో ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం చూడండి, ఎల్లుల్లిపాయలు మెత్తబడతాయండి. ఒలుచుకోకుండా మనం చిగురులో అది తోకలాటి గిల్లేసుకుని మనం ఎండలో ఎండబెట్టుకుని వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు బాగుంటుంది పచ్చడి, ఎల్లుల్లిపాయ గట్టిగా ఉంటుంది. మన పచ్చడి అయిపోయేదాకా చెంకి చెదరకుండా ఆ నూనెలో ఆ కారంలో ఊరి అలాగే ఉంటుంది గట్టిగా. మనం కొరికినా సరే కానీ పొన్ను కింద పెట్టుకుని పట్టుక్కుంటుంది ఎల్లుల్లిపాయ. అదిగో పోపు, చల్లారిపోయిన పోపు పెట్టుకున్నాను కదండి నేను పేనగాల్లోని, అది చల్లారిపోయిన శుభ్రంగా పోపు కూడా వేసేసిందండి మా అమ్మ. అదిగో బెల్లం పాకం కూడా వేసేస్తుందండి చూడండి. ఈ బెల్లం పాకం, ఈ పోపు, కారం, సాల్ట్ వేసేసింది. ఇవన్నీ నాలుగుని అయిగో ఇప్పుడు కలిపేస్తుంది అన్నమాట. ఇవి కలిపేసేసి బాగా కలిపేస్తుందండి. కలిపేసాక మనం రెండు రోజులు ఉండొచ్చుకుని ఓ డబ్బాలో కానీ ఓ జాడీలో కానీ ఓ సీసాలో కానీ పెట్టుకుని ఓ రెండు రోజులు ఉండొచ్చుకుని మనం ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారండి, ఈ పచ్చడి రెండు రోజుల తర్వాత మనం ఓ బేసిన్లోకి వేసుకుని మనం మళ్ళీ మామూలుగాని కలుపుకుని ఉప్పు కారం ఆయిల్ జరిపోయిందో లేదో చూసుకుని చాలాపోతే మళ్ళీ కొద్దిగా కొంత ఆయిల్ వేసుకుని మళ్ళీ సాల్ట్ చాలాపోతే సాల్ట్ వేసుకుని కారం చాలాపోతే కారం వేసుకోవాలండి. వేసుకుని మనం కలుపుకుని జాడీలో కానీ చెప్పాను కదా ఓ జాడీలో కానీ ఓ డబ్బాలో కానీ ఓ సీసాగాయలో గోచ సీసాగాయలో కానీ మనం పెట్టుకోవాలి పచ్చడి. ఈ పెట్టుకున్న పచ్చడి మనం కొద్దిగానే కదా పెట్టుకున్నాం, త్వరలోనే అయిపోతుందండి. ఒకవేళ ఎక్కువగా పెట్టుకుంటే మట్టుకి కొద్దిగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా మనకి పచ్చిమాగాయ ఒక ఐదు ఆరు నెలలు ఉంటుందండి. పెట్టుకోకుండా మనం బయట టేబుల్ మీద గంట పెట్టేసుకున్నాం చూడండి, తడి గెరిట్లు తడి చెంచాలు గంట పెట్టేస్తే తడి చేయ గంటనే బేగా తొందరగా పాడవుతుందండి. పచ్చడి అన్నది కూడా మనం మంచిగా పొదులుగా వాడుకుంటే చెంటి పెట్టిన వాడుకున్నట్టు వాడుకోవాలండి. వాడుకున్నామే చూడండి పచ్చడి కూడా సంవత్సరాల పొడుక్కి కూడా ఉంటుందండి, నిల్వ ఉంటుంది పచ్చడి. అదిగో చూడండి పచ్చడి మా అమ్మ డబ్బాలోకి కలిపేసింది, డబ్బాలో వేసేస్తుందండి పచ్చడి. ఆ డబ్బాలో వేసేసుకుని అక్కడ ఓ దిగ్గును పెట్టేసుకుంటే మనం మళ్ళీ రెండు రోజుల తర్వాత అయిపోయాక మూడో నాడు తీసుకుని మీకు పచ్చడి మళ్ళీ ఉప్పు జరిపోయిందో లేదో కారం జరిపోయిందో లేదో చీ పెడతాను. మా ఈడియా నచ్చినట్లయితే మటుకు ఈడియా చూసి ముందు మటుకి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈడియా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, షేర్ చేసుకుని లైక్ చేసుకుని పక్కన్న బెల్ల మెట్టుకు కొడతాం మర్చిపోకండి. మా అమ్మ నేను కష్టపడి ఈడియాలు పచ్చడే అనుకుని అనుకోకండి, పచ్చడి చాలా ఈజీ అండి. కూరల మీద చాలా ఈజీగా పెట్టేయచ్చు పచ్చడి, పడుతుంటుంటే అదే అలవాటు అయిపోతూ ఉంటుంటుంది అన్నమాట. అదిగో చూడండి ఆ బేసిన్ గిన్నెలోనే మా అమ్మ ఏడు వేడి అన్నం వేసి కొంచెం కలుపుతుంది అన్నమాట. కూరలకు పెట్టినాకే కూరలందరికీ ఒక ముద్ద పెడతా అన్నమాట. ఏంటంటే ఏంటి అన్నది మరి కొత్తగా పచ్చడి కదా, కొత్త పచ్చడి కదా, టేస్టులు చూస్తారన్నమాట. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని మనం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశలో వేసుకోవచ్చు, మైసూర్ బజ్జీలో కూడా వేసుకోవచ్చండి. మనం అన్నంలోనే కాదు అన్నిటిలోనే వేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది. మాగాయ పచ్చడి ఎండు మాగాయ కూడా పెట్టి పెడతాను. ఆవకాయ కూడా పెట్టాలండి ఒకసారి, పెడితే మీరు
మనిషి రకంగా పడతారు కదా, చూడన్నా బాగుంటది. మా పచ్చడి నచ్చినట్లు అయితే మెట్టుకి తర్వాత ఈడియాలో కలుసుకోవచ్చు. అదిగో మా అమ్మ మనిషికి ఒక ముద్ద పెట్టిందండి, తిని చూసాము చాలా బాగున్నదండి. పచ్చిమాగాయ కదా, వెంటనే కలిపిన వెంటనే టేస్ట్ ఒకలాగుంటది, ఆ తర్వాత టేస్ట్ ఒకలాగుంటది. అదిగో ఒకే చెప్తుంది మీ అమ్మ, బాగున్నది చాలా బాగున్నది, నెయ్యి వేసి తింటే ఏడు అన్నంలో ఇంకా బాగుంటుంది అని చెప్తుందండి మా అమ్మ. అదిగో రెండు రోజుల తర్వాత మూత తీసి చీ పెడుతున్నాను పచ్చడి, చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. అదిగో ఆయిల్ తక్కువ వచ్చిందండి, కొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ బెల్లం కానీ కారం కానీ చాలకపోతే ఉప్పు కానీ వేసుకొచ్చండి. అదిగో కలిపేసిన శుభ్రంగానే ఈ కలిపేసిన పచ్చడి మేము ఏరే జాడీలోకి తీసుకుంటున్నామండి, ఏరే చీసాలోకి తీసుకుంటున్నాం, గోధుమ చీసాలోకి. అదిగో చూడండి మళ్ళీ ఆయిల్ వేసి కొద్దిగాని సాల్ట్ వేసి కలిపాను. అదిగో చీసాలో పెట్టేసానండి పచ్చడి, చూడండి చీసాలో పచ్చడి పెట్టిస్తే ఆయిల్ చూడండి. కలుసుకోవచ్చండి, బాయ్ బాయ్ అండి, బాయ్ బాయ్, తర్వాత ఇవాళ కలుసుకో.